లోక్ సభ ఎన్నికల 5వ దశ పోలింగ్ లో హేమహేమిలంతా బరిలో ఉన్నారు. సోమవారం 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. రాహుల్ గాంధీ, రాజ్నాథ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. లోక్ సభ 5వ దశ ఎన్నికల పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నుంచి బరిలో ఉన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ ముంబై నార్త్ సీటు నుంచి, స్మృతి ఇరానీ అమేధి నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని బారాముల్లా స్థానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అక్కడ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా సహా మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. యూపీలో 14, మహారాష్టలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్ లడక్లలో ఒక్కో స్థానంలో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్, బీహార్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య పలు స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్ని కేంద్రం ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తయింది. 5 దశలో మొత్తం 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదనపు బలగాల్ని పోలింగ్ కేంద్రాల దగ్గర తరలించారు.